హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఉన్నారు. అనంత మంత్రాస్ ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే. 21వ అనంత మంత్ర చేస్తాం, డబ్బుకు సంబంధించి మనీ మంత్ర, ప్రతిదీ ఒక ఎనర్జీ ఫామ్ అయ్యేలాగా ప్రతి ఒక్కళ్ళ బాడీలో ఆర్థిక ఇబ్బందులు ఏ ఉన్నా సరే వీడియో చూసిన తర్వాత రిలాక్స్ అవుతున్నారు చాలామంది. ఇవాళ 21వ అనంత మంత్రలో ఆయన ఏం చెప్తారనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఆచార్య స్వామి గారు, చెప్పండి సార్. 21వ అనంత మంత్ర దాకా వచ్చేసాము, ఏం చెప్పబోతున్నారు? జీవితంలో కొన్ని సంఘటనలు ఉంటాయండి, చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. అవి మనకెందుకు జరుగుతాయని ఫీల్డ్లో చాలామంది ఉంటారు. ఇప్పుడు ఒక కాంపిటీషన్ ఉంది, ఆ కాంపిటీషన్లో మనకు చాలా తెలుసు, అంటే ఖచ్చితంగా నేను ఫస్ట్ అనే వస్తానని నమ్మకం ఉంది. ఎందుకంటే దాని మీద చాలా రీసెర్చ్ చేశాడు ఒక వ్యక్తి, ఖచ్చితంగా అతను ఫస్ట్ రావాలి. కరెక్ట్గా చివరి పాయింట్ వచ్చేసరికంటే ఏం తెలియని వాడు ఫస్ట్ వస్తాడు, వీడు ఆగిపోతాడు. ఊరి బయట మనం ప్రయాణం చేస్తున్నాం, అనుకోకుండా పెట్రోల్ అయిపోయింది, అలే కాకుండా ఒక వస్తువు కోసం మనం లైన్ కట్టాం. లైన్ కట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే మన దగ్గరకు వచ్చేసరికి వస్తువు అయిపోతుంది, లేదా అదే టైం లేదో వాడికి ఫోన్ వస్తుంది, ఎమర్జెన్సీ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. ఎంత బాధ ఉంటుందండి, చిన్న చిన్న వ్యవహారాలే పట్టి కుదిపేస్తాయి మనకు. ఎందుకలా జరుగుతుంది, ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? మీరు ఏం చేస్తున్నారంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని దగ్గరనే ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతున్నారు, కాబట్టి మీకే అన్నీ అలా జరుగుతాయి. మొట్టమొదట ముందు ఆ యొక్క సెన్సేషన్ నుంచి మీరు బయటికి రండి, ఆ సెన్సేషన్ నుంచి ముందు బయటికి రండి. నాకే ఎందుకు ఇలా జరుగుతాయి, ఇది క్వశ్చన్. ఇది నాకు చాలా ఇవి వస్తాయి, ఏమండి నేను చాలా ప్రయత్నించానండి అది కాలేదు, ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళకి అన్నీ అయిపోతున్నాయి. అంటే మీ జీవితంలో మీరు ఏం చేస్తున్నారంటే లోటును మాత్రమే చూస్తున్నారు, ఆ లోటును చూడడం వల్ల మీరు పూర్ణత్వాన్ని పొందలేకపోతున్నారు. చూడండి, బస్సు వచ్చింది, మీరు హడావుడిగా బయలుదేరతారు, సీట్ వేస్తారు, ఏసీలో ఇంకోటి ఏం చేస్తాడు, నేను పక్కన తీసేసి ఇంకోటి పెద్ద వేసేస్తాడు, లేదంటే మీరు వెళ్ళేసరికంటే ఫుల్ అయిపోతుంది, అప్పటివరకు మీకు సీటు దొరకదు. ఇవన్నీ అసంపూర్ణం, మీరు కోరుకుంటున్నారు ఏంటి నాకు సీటు దొరుకుతుందో లేదో అనగానే దొరకదు. మీరు ఖచ్చితంగా చెప్పండి, ఇంతమంది ఉన్నా ఎంత రష్ ఉన్నా నా సీటు నాకు దొరుకుతుంది. ఖచ్చితంగా ఏమవుతుందంటే మీరు బస్సులోకి వెళ్ళిన తర్వాత వేరే వాడు ఏదో ఎమర్జెన్సీ దిగి మీకు సీటు ఇస్తాడు. అంటే మీ జీవితంలో పూర్ణత్వాన్ని కోరుకోవటం లేదు. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మీ జీవితంలో పూర్ణత్వాన్ని కోరుకోండి. ఎలా కోరుకోవాలి చెప్పండి? నా జీవితంలో అనేక రకమైన సంపదలు, డబ్బు, ఆరోగ్యం ఎప్పుడు పుష్కలంగా సంపూర్ణంగా ఉంటుంది. ఈ మాటలు ఊరికే వల్లవేయండి, పోయేదే ఉంది దీంట్లో, దీంట్లో ఖర్చు ఏం లేదు, మీకు దీంట్లో కష్టం ఏం లేదు. ఎప్పుడు కూడా మీరు తక్కువ అనుకోకండి, తక్కువగా ఆలోచించకండి, ఎక్కడ కూడా మైనస్లో ఆలోచించకండి. 24 గంటలు మీ ధ్యాస దేని మీద ఉండాలి? పూర్ణత్వం మీద ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ వేదంలో కూడా చెప్పాడు, పూర్ణ మీద పూర్ణ పూర్ణముదచ్చితే. మీ జీవితం అక్కడ సంపూర్ణంగా సృష్టించబడింది, మీ కన్ను ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. మీరు ఒక విషయం గమనించండి, ఇంతకుముందు మన జనాభా 80 కోట్లండి, ఈరోజు 120 కోట్లండి. ఓకే, ఇది మనకు తెలిసిన సత్యం. ఆ రోజు ఎవడన్నా తిండికి లేకుండా ఉన్నాడండి, మరి ఇంత జనాభా పెరిగిందని చెప్పేసి మనకు సరిపడే వనరులు కానీ ధాన్యాలు కానీ రావట్లేదండి. విశ్వానికి తెలుసండి, అది ఎంత గొప్పదంటే మీరు ఒక చెట్టుకి కొన్ని 100 కాయలు ఎందుకు పుట్టిస్తుందండి. అలా ఇప్పుడు ఇంకా మనం ఇంకా కొత్త కొత్త వరి వంగడాలు కానీ అట్లాంటివి మనం ఎన్నో పరిశోధనలు చేసి ఇంకా ఎక్కువ క్రాప్ రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆలోచనలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ ఉన్న జనాలకు సరిపోవాలి. మీరు ఇంకా 120 కాదు, ఇంకా 200 కోట్ల జనాభా పెరిగినా సరే ఆ సరిపోయే వనరులు అనేది విశ్వం మీకు ఆల్రెడీ ఇక్కడ సిద్ధం చేసి పెట్టింది. మీరు 1000 కోట్ల జనాభా అయినా సరే దానికి సరిపడా ఆల్రెడీ ఇక్కడ ఉంది. కానీ మనమేమనుకుంటున్నామంటే నాకు దొరకదేమో, నాకు ఉండదేమో, రేపు దొరకకపోతే ఎలా, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మీ జీవితాన్ని క్రష్ చేసుకుంటాం. దయచేసి అలాంటి పట్టించుకోకండి. మీరు మీ కన్నీ ఉన్నాయి ఇక్కడ, మీ కన్నీ దొరుకుతాయి, మీరు అన్నీ పొందగలరు. డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మీరు ఏదైనా చేయగలరు. ఆ నమ్మకాన్ని కలిగి మీరు ముందుకు పోండి, మీ కన్నీ మీ కాళ్ళ దగ్గర ఉంటాయండి. మీ చూపులోనే, మీ యొక్క దృష్టిలోనే, మీ యొక్క ఆలోచనలోనే మీరు దాన్ని తక్కువ చేసుకుంటున్నారంటే పూర్ణత్వం లేదు.
ప్రతి దగ్గర కూడా ఇది నాకు ఎంత సరిపోతుంది, ఇది ఇప్పుడు సరిపోతుంది, ఇది మళ్ళీ ఎందుకు నాకు, ఎందుకండి? మరి ఆలోచించండి, ఇది ఎప్పటికైనా అవసరమే, ఎంతకైనా అవసరమే, నాకు ఎప్పుడైనా నాకు లభిస్తుంది, ఏ సమయంలోనో ఎలాంటి సమయంలో నాకు లభిస్తుంది, అది ఏంటో షార్టేజ్ ఉండండి, మీకు సంబంధం లేదు, అది మీకు దొరికిపోతుంది అంతే. ఇలా మీ యొక్క యాటిట్యూడ్ని, మీ యొక్క ఆలోచనని మార్చుకుంటూ వెళ్ళండి, అప్పుడు మీరు ఏదైనా పొందగలరు, ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏమైనా చేయగలరు. ఇరుక్కుపోయిన మనస్తత్వాలతో బతకండి, దయచేసి దయచేసి ఇరుక్కుపోయిన మనస్తత్వం, డిస్కౌంట్లు వద్దు, ఇరుక్కుపోయిన మనస్తత్వాలు వద్దు. నేను ఎలా నేను దాన్ని బేర్చేయగలను చెప్పండి, ఓపెన్గా చెప్పండి, నేను ఎంత డబ్బైనా హ్యాండిల్ చేయగలను. ఎందుకంటే అప్పుడు వేలల్లో చూసిన వ్యక్తి లక్షలు వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోతాడు. మరి రోజే చెప్పండి మనస్ఫూర్తిగా, ఎంత డబ్బైనా నేను హ్యాండిల్ చేయగలను. ఇప్పుడు లక్షల్లో కాదు, కోట్లలో కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలడు. గొప్ప గొప్పవాళ్ళు లేరండి మన దగ్గర, పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళు మనలాంటి మనుషులే కదండి. వాళ్ళల్లో చదువుకుని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చదువుకున్నవాడు చేయాలని రూల్ ఏం లేదు, వాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తున్నారు. నీకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత చదువు ఉంది, ఎన్నో వ్యవహారాలు చూసినావు, ఒక 10 లక్షలు లెక్క పెట్టడానికి ఒక లంసం అమౌంట్ వస్తే భయపడిపోతావు నువ్వు. ఎందుకంటే నీ మైండ్కి నువ్వు ట్రైన్ ఇవ్వట్లేదు, నీ మైండ్కి ఇక్కడ నుంచి మీరు ట్రైన్ ఇవ్వండి. ఏమని, ఎంతటి వ్యవహారం అయినా నేను చక్కదిద్దగలను, ఎంత డబ్బునైనా నేను హ్యాండిల్ చేయగలను. ఇలా మీ యొక్క మనస్సుని ట్రైన్ చేస్తూ పూర్ణత్వం వైపు నడిపించండి. లోటు ఉంది కాబట్టి మీరు ప్రతి దగ్గర భయపడుతున్నారు, ఆ లోటును తీసేసి పూర్ణత్వం వైపు నడిపించండి. బ్రహ్మాండంగా మీరు ఏదైనా చేయగలరు, ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలరు. ముందుగా మీరు నిండుకుండలాగా ఉన్నారు, అది మీరు మర్చిపోకండి. మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే నాకు ఇది లేదు, నాకు అది రాదు, నేను ఎలా చేయాలి, ఈ నెగిటివ్స్ అన్ని పక్కన పెట్టేయండి. ఫస్ట్ నెగిటివ్ అనేది మీ నోటికి రావద్దండి, అది వచ్చిందంటే ఎమ్మటే అక్కడ విషయం ఏం చేస్తే బ్రేక్ వేసేస్తుంది. అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, నీకు 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, రమ్మన్నాడు, అంతా ఓకే, వాడు తీసి పెట్టాడు కూడా. ఇక్కడ బయలుదేరే ముందు మీకు పిచ్చి ఆలోచనలు వస్తాయి, నేను పోయేసరికి వాడు ఉంటాడో ఉండడో, లేదంటే వాడు ఇస్తాడో ఇవ్వడో అన్నాడు, సరే అంతవరకు ఓకే, అంతలో సిగ్నల్ పడితే వాడు వెళ్ళిపోతాడేమో, టైం అయిపోతుంది. వాడు ఇచ్చినట్టు మీరు పొందినట్టు ఎప్పుడైతే ఊహిస్తారో, ఆ టైం అయిపోయినా సరే మీకోసం ఇంకో గంట వెయిట్ చేస్తాడు, ఎందుకంటే మీకోసం కేటాయించబడినవి. మీరే దాన్ని ఏం చేస్తున్నారంటే కాదు పోదు లేదనే లోపేమవుతుంది, కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి వాడు వెళ్ళిపోతాడు, లేదా అక్కడికి వెళ్ళారు, వెళ్ళేలోపు ఫోన్ వస్తుంది, కరెక్ట్ మీరు మాట్లాడదాం అనుకున్న ఇంట్లో ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో ఏమంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు ఎవరు హాస్పిటల్ ఉన్నారు, అర్జెంటుగా 10 లక్షలు కావాలి, అయిపోయింది, నీ ముందే మాట్లాడాడు, ఇప్పుడు నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాడా ఇవ్వడాడు. అంటే దీనికి బ్రేక్ ఎవరు వేస్తున్నారు, మీ జీవితానికి మీరే బ్రేక్ వేస్తున్నారు. ఎక్కడ కూడా బాగా గుర్తుంచుకోండి, అక్కడ నెగటివ్స్ మాట్లాడకండి, అది అయిపోయినట్టుగా పూర్తిగా సంపూర్ణంగా అయిపోయినట్టుగా నిండుకుండలాగా ఫీల్ అయిపోండి. ఏ వ్యవహారం అయినా సరే ఇక మీ జీవితంలో లోటు ఉండదు. చాలామంది అదే చెప్తారు, నేను అనుకున్నానండి అయిపోలేదు, ఆ దగ్గర దాకా వచ్చిపోయింది, ఎందుకు పోతుంది, నువ్వు బ్రేక్ వేస్తున్నావు, అది అయిపోయినట్టు ఫీల్ కండి, అన్నీ అయిపోతాయి. ఎలాంటి వ్యవహారాలు చక్కదిచ్చుకోండి, ముందుగా పూర్ణత్వం వైపు మీ మనసుని నడిపించండి, సరిపోతుంది. సరే తంత్రాసించి చెప్పబోతున్నారండి ఈ మంత్రాలు. ఈ మంత్రాలో తంత్రం ఏంటంటే దీనికి సంబంధించి డబ్బుకి సంబంధించి చెప్తాను. ఓకే షూర్ సార్. ఇది సామాన్యంగా నేను క్లాస్లో చెప్తానండి, కానీ ఎందుకో ఇప్పుడు ఈరోజు చెప్పాలనిపిస్తుంది, నిజంగా చెప్తాను, ఇది బయట చెప్పడానికి లేదు, కానీ కొన్ని తప్పదు, ఎందుకంటే మాకు వచ్చే కాల్స్ని బట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. మీరేం చేస్తారంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని దాని మీద రాయండి, నేనున్న నా జీవితం అనంతత్వంలో అంతా సవ్యంగా సంపూర్ణంగా ఒకటిగా ఉంది. ఈ వాక్యాన్ని స్పష్టంగా రాయండి, ఒక యెల్లో పేపర్ తీసుకొని రెడ్ పెన్నుతో రాయండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీ యొక్క జీవితం ఎలా ఉంది, నేనున్న నా జీవితం ఎలా ఉంది, అనంతంగా ఉంది. అంటే ఈ విశ్వం అయితే అనంతంగా ఎలా ఉందో దాంతో ఇంక్లూడ్ అయిపోయింది మీ లైఫ్. ఇక మీకేమన్నా లోటు ఉందండి, లేదు. ఇంకెలా ఉంది, అనంతత్వంలో అంతా సవ్యంగా ఉంది, అంటే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు, మీ లైఫ్ డిస్టర్బెన్స్ లేదు, బాగా గుర్తుంది, సవ్యంగా ఉంది. ఆ డిస్టర్బెన్స్ కూడా సెట్ అయిపోతుంది. ఇంకా ఎలా ఉంది, సంపూర్ణంగా ఉంది, నిండుకుండలాగా ఉంది. ఈ వాక్యాన్ని మీరు ఏం చేస్తారంటే యెల్లో పేపర్ మీద రెడ్ పెన్నుతో 4 సార్లు రాయాలండి, 4 సార్లు రాయాలి ఇదే వాక్యాన్ని. రాసి రోజు ఉదయం పడుకునే ముందు 4 సార్లు చదవండి, మళ్ళీ మళ్ళీ రాయక్కర్లేదు, 1 సారి 4 సార్లు రాయండి, ఉదయము రాత్రి పడుకునే ముందు 4 సార్లు చదవండి. 1 నెల రోజుల లోపల మీ జీవితంలో మార్పు మీరే గమనిస్తారు. ఇది సీక్రెట్ అండి,
ఇది ఓపెన్గా చెప్పాను నేను మీకు, తప్పని పరిస్థితిలో చెప్పాల్సి వచ్చింది. ఇదొకటి మీరు పాటించండి, దీన్ని ఫీల్ కండి. ఇది ఒక పెద్ద మంత్రం, మన మణి మంత్రంలో ఇది ఒక మంత్రం లాంటిది అన్నమాట. ఎక్సలెంట్ పని చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.